హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీ సింధు ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అత్తగారి ఇంటికి అయితే పోతున్న, సింధు అక్కడనే ఉంది, మెడిసిన్ అయిపోయింది, మెడిసిన్ తీసుకురామని చెప్పారు. అట్లనే ఈ సండేకి ఏం బ్లాగ్ తీద్దామని అని ఆలోచిస్తే సింధు ఏమన్నదంటే ఇంటికి రా, ఆ మెడిసిన్ తీసుకుందా. వచ్చినప్పుడు మా అత్తమ్మతోని ఏంటి ఏమన్నారు, చికెన్ పకోడీ, చికెన్ బజ్జీలు చేస్తా అన్నారు. సో పోయి అయితే వాళ్ళు ఎట్లా చేస్తారో చూద్దాం, అదే విధంగా తిందాం. తిందాం అంటే నేను తింటా, వాడు తింటాడు. అరే ఇలా శనివారం వానికైతే సపరేట్ అయిపోతాం. పాపం మొన్న బిర్యానీ అప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా వానికి అట్లనే అయింది. ఇప్పుడే కాలేజ్ నుంచి వస్తాను నేను, చక్కగా సార్ను పర్మిషన్ తీసుకొని ఇట్లా మెడిసిన్ తీసుకొని ఇటు నుంచి వస్తాను. ఎందుకంటే స్కాలర్షిప్ ఫామ్స్ అవి ఉన్నాయి సార్, 12:30 అని చెప్పిన 1:30 వేసింది, కాలేజ్ 2:30 అయింది. మరి సైకిల్ ట్రిప్ ఉందట, 4 వేసుకొని మేము లాగ్ వేసుకుని అవతల వాడాలి, అందుకే ఇదంతా వెళ్తాను. సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికైతే వెళ్తాను, ఆల్రెడీ రంగనాథన పల్లెకి వచ్చినాం. ఈ మెయిన్ రోడ్ మీద ఆగి ఇంట్రడక్షన్ అయితే చెప్తాను. ఓకే, పదరా 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 అత్తగారింటికి పదరా అంతేనా. ఏంటి ఏమి ఇచ్చాను, మా మామూలు షాప్ ఇక ఏంటి బజ్జీలు చేస్తారు, రెండు బజ్జీలు ఇచ్చాను, రెండు బజ్జీలు ఇచ్చాను, ఇంకోటి నాకు రాంగ్ అవదాం. ఏంటి ఇచ్చాను, బా నూరు మళ్ళీ మళ్ళీ ఇడుకోవాలి మీరు అక్కడ పని చేసుకుని నాకు గచ్చిపోతారు. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పోతాను, తొందరనే పోతాం, 4 వరకు బా. అత్తమ్మ ఏది, అత్తమ్మ అక్కడనే ఉందా, అత్తమ్మ ఇంటికనే పొంగండి పోదు, ఇప్పుడు అద్దు ఇంటికి పోతాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను మీకు మార్వెల్ బెట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ మార్వెల్ బెట్ అనేది వచ్చేసి ఇండియాలోనే మొదటి గేమింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇందులో మనకు వచ్చేసి బెస్ట్ క్యాసినో, అలానే స్పోర్ట్స్ అండ్ స్లాట్స్, టెన్నిస్ గేమ్స్ అయితే ఉంటాయి. అలానే మనకి ఇందులో వచ్చేసి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటాయి. అండ్ మీరు ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలంటే కామెంట్ బాక్స్ లో అయితే లింక్ ఇచ్చిన, ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ రియల్ నేమ్, అదే విధంగా మెయిల్ ఐడి, కరెన్సీ, పాస్వర్డ్ ని యూజ్ చేసిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ అలానే మీరు దీన్ని అయితే మీ ఫ్రెండ్స్ కి అయితే రిఫర్ చేయవచ్చు. ఒక్కొక్క రిఫరల్కు మీకు అయితే 500 రూపాయల వరకు వస్తాయి, మీరు అయితే ఎంతమందికైనా రిఫరల్ చేసుకోవచ్చు. అలానే మీకు ఇందులో స్పోర్ట్స్ అండ్ క్యాషినోలో అయితే 100% వెల్కమ్ బోనస్ అయితే ఉంటుంది. అలానే వచ్చేసి డిపాజిట్ బోనస్ కూడా ఉంటుంది, అది 300% వరకు ఉంటుంది. అంటే మీరు ఎగ్జాంపుల్ 500 రూపాయలతో డిపాజిట్ చేసినట్లయితే మీకు 1500 వరకు అయితే వెల్కమ్ బోనస్ అయితే వస్తుంది. ఇందులో మనము లైవ్ క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ మ్యాచెస్ అయితే చూసుకుంటూ బెట్ అయితే చేయవచ్చు. అండ్ మీరు ఇందులో ఎలా డిపాజిట్ చేయాలంటే డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అమౌంట్ని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ డిపాజిట్ ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనకైతే ఒక యూపీఐ ఐడి వస్తుంది, ఆ యూపీఐ ఐడిని మనం కాపీ చేసిన తర్వాత ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ యాడ్ చేసి డైరెక్ట్గా అయితే పే చేయడమే, అంటే డైరెక్ట్గా మన అకౌంట్కి అయితే మనీ అయితే యాడ్ అయిపోతుంది. అలానే మీరు గెలుచుకున్న అమౌంట్ను ఏ విధంగా విత్డ్రా చేసుకోవచ్చు అంటే జస్ట్ విత్డ్రాల ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తే చాలు, డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా ఇందులో మనం 24/7 అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, కింద కామెంట్ బాక్స్లో అయితే నేను లింక్ ఇచ్చిన, ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి, వెంటనే వెళ్ళి గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించండి. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇంట్రొడక్షన్ చెప్పుకొని వచ్చిందట ఆడ కొలసాగి, నేను మళ్ళీ మళ్ళీ ఏం చెప్పాలి చెప్పిన, చికెన్ పకోడీ చెప్తాను మా అమ్మ. మళ్ళీ సుమన్న నచ్చింది కానీ మళ్ళీ సుమన్న శనివారం ఏం చేద్దాం, సుమన్న కోసం మళ్ళా మరి బజ్జీ ముందే సపరేట్ అయ్యూర్రి, ఎందుకంటే మళ్ళా నూనె కల్తీ అయిపోతుంది, కల్తీ కాకముందే ఈయనకి మిరపకాయ బజ్జీలు వేస్తే తింటాడు, ఆ తర్వాత మనం చికెన్ బజ్జీలు, చికెన్ పకోడీ వేసుకుంటే లగ్నం అవుతుంది. ఏ ఎలా తీయన్న వీడియో తీయన్నా, అబ్బా ఇది తీయన్న ఇంట్లోకి వెళ్ళి వీడియో తీయన్నా, డెలా చెప్పు తీసుకో,
మలిక్ అండి పారేసినావా తీసుకో నువ్వే తీసుకు మా అమ్మాని ప్రిపేర్ చేస్తాను నీ అవసరం ఇచ్చడానికి పంచాంగం చెప్తాను చికెన్ పీస్ లేవి అవి చిన్న కట్ చేసింది అది చూడు అన్న బొక్క లేకుండా చూడు ఒక్క బొక్క కూడా లేదన్న డాడీ ఎప్పినట్టున్నాడు వీడియో కోసం అది చాప ముక్క లేకుండా తెలుసా సుమారుగా నీకోసం అడే మిర్చి తిని ఇంకేంద్రీ మళ్ళీ రెడీ ఉన్నాయి నీకోసం మిర్చి ఇంకేది మిర్చి కావాలేమో ఇప్పుడు అట్లా కలపద్ద పిండి గిట్ట తర్వాత ఇవన్నీ కలిపినాక ఇప్పుడు ఆ బొక్కలు తీసి మరి బొక్కలు లేకుండా కొట్టించుకోవచ్చు నేను చికెన్ బొక్కలు లేకుండా కుంభరాశి నీ కుంభనేనా ఏ రాశిలో కుంభరాశి స్త్రీలకేనా ఇంకేం నీకు కూడా కావచ్చు స్త్రీ కాదండి ఉన్నత స్థాయి కర్ణాటక రాజా సోడా అంటే కామన్ గా ఇస్తారు సోడా ఫస్ట్ అయితే పాపం ఆయనకైతే ముందే మిర్చి ప్రిపేర్ మిరపకాయ బజ్జీలు అలా కలిపినాక ఆగమైన అనుకో ఇప్పుడు ఎట్లా ఈ పిండి అలా కలుపుతారు కదా కొంచెం అయితే పక్కకి ఎట్టు దానికి ఫస్ట్ వేస్తావా వేసినాక ఏం సినిమా ఆదాయం 11 వెయ్యం రెండు అంటే 11 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెడతా ఎప్పుడు అది ఎప్పుడు ఐదుగురు మంచిగా అంటే అమ్మానం ఆరుగురు సెంటర్ కర్ణాటక కర్ణాటక కాదు నాది మహారాష్ట్ర కర్ణాటక రాశి కర్ణాటక కాదు అది కర్కట రాశి ఏంది దీనికి ఎట్లున్నది అవమానం అవమానం 5 అంటే ఇద్దరికి ఒకటే అన్నట్టుగా మీది రెండు అంటే 11 రూపాయలు సంపాదిస్తే 2 ఓడగొడతారు అబ్బా నాకు ఘోరం మరి తక్కువనే మరి ఈ సంవత్సరం అంతకుముందు ఎక్కువనే ఉండు కానీ పోయిన సంవత్సరం చూసినా ఎంత సంపాదిస్తా అంత ఖర్చు ఉన్నది బరాబర్ ఆ పుట్టెలతో ఉండవచ్చు ఏదిరా అవమానం ఏంది అవమానం అది చదువు అంటే పౌడే వాళ్ళు తక్కువ విమర్శించ అంతేనా నాది వృషబంధువులు చూద్దాం మరి ఎట్లుంటది పోయినసారి కంటే బెటర్ ఉందా ఇప్పుడు ఎట్లా కొన్ని జరుగుతాయి ఏమిరా వృషభం లేదా వృషభ రాశి ఉండదురా నీ మంచి చూడు వృషభ రాశి లేదా మొత్తానికి లేదా అయ్యో అయ్యో కథ సంవత్సరం మొదలు కానే కాలే కథం ఇప్పుడు ఆదాయం 14 మీదేనా 14,000 పెట్ట ఖర్చు ఎక్కువ ఉంది ఏంటి ఆదాయం 14,000 గంట 14 రూపాయలు 11 ఇక మీదనే మీది అంటే మంచి అంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే లెక్కలేదు అర్థం కాలే
అంటే మంచి మంచిగా ఆరు కూడా అంటున్నాను షెడ్యూల్ ఒక్క మంచిగా ఉంది కదా అంతేనా అది పోయింది సింధు ఇప్పుడు వెంకి అన్నట్టు మనకు ఫేవర్ ఉంటేనేమో ఏ మంచిదే అని అనుకుంటావు ఫేవర్ లేదనుకో ఏ అంత ఉత్తదే అని అంటావు చూడరా ఎవరు పుట్టిన ఏం కాదు ఎవరు ఎవరు పుడితే ఆగు అది పంతులు కంట అర్థం అమ్మా నాయన ఇక్కడైతే ఈ రైతులు బిడ్డ అనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ మన కొడుకు పుట్టే అవకాశం ఎక్కువ ఉందా ఆడుగా రైతులు అన్ని అన్న తిన్నావా హలో హలో నమస్తే అయ్యో అను తినవా తిను నీకోసం చేసే పనాడా అడేమనుకున్నాడు అబ్బతాడు చూసే వరకు దీనాడు అనుకున్నా గవేల్ని ఒకటి తీసుకుంటాడు అట్లా ఇచ్చినాను వాళ్ళు తిన్నారు ఫస్ట్ తింటా అందుకే రా చూడ తిన్నాడా ఉరుకాయ బజ్జీ లెక్క లేవా నువ్వు దాని దానే తింటానవా మిరపకాయ మిరపకాయ అయ్యో తెలుగు అడుగుతాం కారా ఫోన్ చేసినప్పుడు అడిగితే మా తింటే కాదని అడుగుతా ఏం మాట్లాడాలంటే చెప్పు చెప్పు తింటే మనం చేసుకున్నా కూడా మంచిగా ఉన్నాయి అంటావా నిజం చెప్పు మంచిగా గామకెందుకు ఇద్దా అన్నావురా తింటది కానీ కారంతో ఉడుకుంటది ఇక మంచిగా ఉందా మంచిగా ఉడికిందా కాలుతాందా అబ్బో బజ్జీలు అంటే మంచిగా అవి చికెన్ పకోడీలు మంచిగా ఉన్నాయి ఇవి నాకు అయ్య వాళ్ళకి సింధుకు తట్ట తన్వికకు తనే తింటావా నువ్వు తన్విక అంటే అంతది అయ్యోగొట్టిండు చూడండి కట్టపడ్డా లైట్ ఫుడ్ అనుకుంటేనే తీసుకోవాలి
లేడీస్ లేకపోతే డ్రెస్సెస్ కొనుక్కోవాలి. ఏంటిరా లేడీస్ లేకపోతే డ్రెస్ వేసుకొని వస్తా అని చెప్పి అంతే అన్న. నిన్న మమ్మ నైట్ వేసుకోలేదా? సేమ్ కొంచెం నాకెందుకు ఆయన సెట్ అవుతాడు అంటే అన్నయ్య రామాయణాలు ఎత్తాడు ఆడేశాడు ఆయన యాక్సెప్ట్ చేసింది అన్నట్టు. చేయాలి ఒకసారి కామెంట్ లేదా కామెంట్ ఏంటి సిద్ధం సింధు అయితే చెప్పు ఇక ఏదైందో చేసేయ క్లోజ్ చేయి బై ఫ్రెండ్స్ క్లోజ్ చేయి. తింట గాని మంచిగున్నాయి. ఓకే ఫ్రెండ్స్ బై. ఇంతవరకు అయితే బజ్జీలు అయిపోయింది. ఇక పోతే అయిపోతుంది సుమన్ గారి కైకిల్ ట్రిప్ కూడా అయిపోయింది. తినబోడే అయిందా బాగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టు.